రీసెంట్ గా నేను న్యూస్ కూడా చూసాను. అపార్ట్మెంట్ పేరు చెప్పను కానీ ఫ్లాట్స్ పేరు ఎక్కడో స్టక్ అయిపోయారు వాళ్ళ మనవరాలను ఎత్తుకోనో లేకపోతే ఫాదరో రీసెంట్ గా స్టక్ అయ్యారు, ఒక న్యూస్ లో కూడా రావడం జరిగింది. సో అది ఎంత హారబుల్ అంటే చాలా మందికి ఫోబియా కూడా ఉంటుంది. అవునవును, పెద్దవాళ్ళు లిఫ్ట్ లో వెళ్ళరు. ఐ హావ్ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్, నేను లిఫ్ట్ ఎక్కను. ఓ మై, ఓకే, ఓ మేబీ ఇలా ఉండడానికి కూడా రీజన్ అదేనేమో. కుడ్ బి, ఒక పక్కన ఎక్సర్సైజ్ కూడా అయిపోతూ ఉంటుంది. యా గాడ్ గేవ్ హర్ దిస్ ఫిల్మ్, గో అండ్ క్లియర్ దట్ ఫోబియా ఆఫ్ యువర్స్ ఇన్ దిస్ లిఫ్ట్. ఎందుకంటే థాంక్యూ బ్రదర్ కోసం ఉన్నంత సేఫ్ లిఫ్ట్ లో నా జీవితం మొత్తం కల్పనా లేని. ఇప్పుడు 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 ఏంటి, ఇప్పుడు లిఫ్ట్ లోనే వెళ్తున్నారా, ఎలివేటర్ యూజ్ చేస్తున్నారా, స్టేర్ కేస్? స్టేర్స్, ఆల్వేస్ స్టేర్స్. ఓకే, స్టిల్ మీరు పోకట్లేదండి కానీ, బట్ ఒక మంచి సినిమా వచ్చింది. సో లిఫ్ట్ ని ఒక బ్యూటిఫుల్ గా నాకు తెలిసి లైఫ్ లాంగ్ గా చూసినప్పుడల్లా ఇది గుర్తొస్తూ ఉంటుందేమో. థ్యాంక్ యూ లిఫ్ట్, థ్యాంక్ యూ బ్రదర్. యా ఎవ్రీ టైమ్ ఐ, అంటే దెర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ స్టేర్ అలౌ చేయరు ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీస్. అక్కడ తప్పకుండా ఇక్కడ లైక్ స్టార్ హోటల్స్ యూ హ్యావ్ టు టేక్ ద కరెక్ట్ ఎలివేటర్, అప్పుడు నొక్కినప్పుడు అలా సౌండ్ టింగ్ అని రాగా నాకు థ్యాంక్ యూ బ్రదర్ గుర్తు. మీకు అలాంటి అనుకుంటున్నాం కానీ బయట చూసే వాళ్ళకి పెద్ద ఏం తెలియదు, అక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది లైక్ సడన్ గా వి రిమెంబర్ ఎవ్రీథింగ్ ఏంటి, ఇఫ్ అవర్ లైఫ్ ఎండ్స్ నౌ సడన్ గా పడిపోతే ఏంటి పరిస్థితి. వెరీ స్కేరీ, నాట్ వెరీ స్కేరీ. అది ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ బ్రదర్ చూసిన తర్వాత ఎవ్రీ వన్ విల్ ఎక్స్పీరియన్స్ దట్. ఓకే, సో దట్ వాస్ స్టిల్ నాట్ అ కోవిడ్ సినారియో. వచ్చే సిచువేషన్ లో ఉండరు. సో లక్కీగా మేము అప్పుడు ఏంటంటే మాకే అప్పుడు 1.5 hours పట్టింది టు సమ్ వన్ కమ్ అండ్ హెల్ప్ అస్. 1.5 hours పట్టింది లైక్ దట్. యా,